పగలారని ఎక్కడికక్కడ నియంత్రణ చేసి ఈ ఎర్ర చందనం అనేది ప్రజల ఆస్తి, దీన్ని నమ్మి మీ ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టాలనుకుంటే దుర్మార్గులు వచ్చిన తర్వాత స్మగ్లర్స్ ని డెవలప్ చేశారు, వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా అందులో స్మగ్లర్లో ఒక భాగమని మీ అందరికీ తెలియజేస్తున్నా. అంటే రేపు వస్తారు, ఇదే కాదు మద్యంలో దోచేసిన డబ్బులున్నాయి, గనుల్లో దోచేసిన డబ్బులున్నాయి, ఇసుకలో దోచేసిన డబ్బులున్నాయి. తమ్ముళ్ళు ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి నాటకం మీకిచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర దోచుకునింది 100 రూపాయలు, అతను దోచేసుకునేది 1000 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అవినీతి పరుడిని ఎప్పుడైనా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ చేసి ఇక్కడ ఈ పెద్దిరెడ్డి అరాచకాలైతే నాకే అర్థం కావడం లేదు. నేను కన్నెర్ర చేస్తుంటే పెద్దిరెడ్డి ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు కాదు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ఆవులపల్లి రిజర్వాయర్ పేరుతో 600 కోట్ల రూపాయలు పని చేయకుండా దోచేసిన వ్యక్తి పెద్దిరెడ్డి. ఎన్జీటీ 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు, ఫైన్ వేసినా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారం సిగ్గులేని ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఎన్జీటీకి కట్టారు. తప్పు వీరిది, శిక్ష ప్రజలకిది, ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. హందిరి నీవ పనులు పూర్తి చేయలేదు. నేను అడుగుతున్నా ఈ కోడూరు ప్రాంతంలో గాలేరు నగిరిపైన పనులైనాయే తమ్ముళ్ళోని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, వచ్చే ఆలోచన చేశారా అని నేను అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ నీళ్లు తేకుండా పేర్లలుగా అందరి నీవాకి గండికోట్ నుంచి ఇంగో ప్రాజెక్ట్ శాంక్షన్ చేసి పెద్దిరెడ్డి 1500 కోట్లు పనులు చేయకుండా కొట్టేశారు. ఇవన్నీ నేను చెప్పాం, పోరాడాం. పోరాడితే తమ్ముళ్ళు అంగళ్ళు నా మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద 600 మంది పైన కేసులు పెట్టారు, ప్రతి ఒక్క కార్యకర్త పైన కేసులు పెట్టారు. నేను ఒకటే సవాలు విసురుతున్నా, పెద్దిరెడ్డి నీ పని అయిపోయింది, నీ కుటుంబ పాలన అయిపోయింది, ఇక్కడ ప్రజల్ని చూశారు నీ దోపిడీకి అంతం పలుకుతావని ఈ కోడూరు సభలో చెప్తున్నా. నీ దగ్గర డబ్బులున్నాయి, మా దగ్గర ప్రజాబలం.